Fun Bucket Bhargav, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఉందో అంతకుముందు కూడా ఏదైతే షన్ను ఇన్సిడెంట్ అలాగే నవీన్ ఇన్సిడెంట్ జరిగిందో ఇది కొంచెం పీక్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే 14 ఏళ్ళ అమ్మాయిని తన పర్సనల్ కోరికల కోసం ప్రొఫెషనలిజాన్ని పక్కన పెట్టి ఏదైతే చాలా అంతకుముందు యాంకర్ శివ ఇంటర్వ్యూలో కూడా చూస్తే తిను చాలా కేర్లెస్గా ఒక యాటిట్యూడ్తో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసుకుంటా ఉంటే ఇట్లాంటి వాళ్ళు నిజంగా సొసైటీకి ఎంతవరకు ఉపయోగం ఇట్లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ అనాలా ఎంతవరకు వీడి సెలబ్రిటీ ఏం చేశాడని సెలబ్రిటీ సొసైటీకి పనికొచ్చే వీడియోస్ ఏమైనా చేశాడా పనికొచ్చే వీడియోస్ చేయకపోయినా ఏమీ అవదు కాకపోతే ఇటువంటి ఏదైతే 14 ఏళ్ళ అమ్మాయిని మరీ దారుణంగా పర్సనల్ కోరికలు తీర్చుకోవడానికి కోసం ప్రొఫెషనలిజంని వాడుకుంటూ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్గా సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్న వాళ్ళని ఏమనాలి అలాగే భార్గవ్ వెనకాల టీం భార్గవ్ అని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి వీడియోస్ చేశారు భార్గవ్కి మాకు ఎటువంటి సంబంధం లేదని కాకపోతే ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనే దాని మీద మరి ఈ టీం భార్గవ్కి భార్గవ్ వెనకాల ఎంతమంది బలైపోయారు తిని యొక్క ఈ కేసులో ఇంకెంతమంది అమ్మాయిలు ధైర్యంగా బయటకు వచ్చి భార్గవ్ గురించి ఏం చెప్తారన్న దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది మరి ఈ టీం భార్గవ్ కూడా భార్గవ్ వెనకాల ఏమన్నా ఇటువంటి కేసులు వెనకాల వీళ్ళ హస్తం కూడా ఉందా లేదా ఆ కోణంలో కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఎంతవరకు ఈ టీం భార్గవ్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది